ఇరవై ఆరేళ్ల తర్వాత వచ్చిన అద్భుత అవకాశం మహాశివరాత్రితో కూడిన శని సందర్భంగా నర్సింగోలులో డాక్టర్ జంధ్యాల గురూజీ బ్రహ్మత్వంలో ఫిబ్రవరి పది నుంచి ఇరవయో తేదీ వరకు శనేశ్వరునికి పంతొమ్మిది లక్షల జప తర్పణ హోమం ఫిబ్రవరి పద్దెనిమిది మహాశివరాత్రితో కూడిన శనిత్రయోదశి రోజున నర్సింగోలు ప్రత్యేక లింగరూప శనేశ్వరునికి ఇరవై నాలుగు గంటల పాటు ఇలా తైలాభిషేకము అష్టమ అర్ధాష్టమ దోషముల నుంచి విముక్తి పొంది సర్వకార్య సిద్ధి సంపూర్ణ ఆరోగ్యం పొందండి నమోదు చేసుకోండి సంప్రదించండి ప్రేక్షకులందరికీ నమస్తే జనవరి ఇరవై రెండవ తేదీ నుంచి ఫిబ్రవరి ఐదు వరకు అంటే అమావాస్య నుంచి పౌర్ణమి వరకు ఎవరి ఎవరి యొక్క ఏ ఏ రాశి వారికి వారి వారి గ్రహస్థితి ఏ విధంగా ఉంది అనేటువంటిది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఆచార్య డాక్టర్ జంజాల శాస్త్రి గురుజీ గారు ఉన్నారు మనం మాట్లాడదాం గురుజీ నమస్తే గురుగరిక కర్కాటక వారి గ్రహస్థితి ఓం గ్రహదేవాయ నమ గ్రహం మూలం సర్వం జగత్ మీ ఆచార్య డాక్టర్ జంజాల గురూజీ ఎప్పుడు చెప్పినా ఏ వేళ సమయంలో చెప్పినా ఏ విధంగా చెప్పినా ఒకటే మానవుడు సుఖంగా బతకాలి ఆనందంగా ఉండాలి ఇదే మన యొక్క ప్రధాన లక్ష్యంగా పెట్టుకోవాలి ఇది అందరూ ఆలోచిస్తారు ప్రయత్నిస్తారు ఫలితం దగ్గరకు వచ్చాయి కొన్ని ఇబ్బందులు కొన్ని కష్టాలు కొన్ని నష్టాలు కొన్ని అని జరుగుతున్నాయి వాస్తవ అవాస్తవ మీరే గ్రహించండి నేను నేనేం చెప్పినా కూడా వినడం కన్నా కూడా చెప్పిందాంట్లో వాస్తవ వాస్తవాన్ని గ్రహించినప్పుడు మాత్రమే దానిలో ఉన్నటువంటి రుచి ఏందో మీకు తెలుస్తుంది ఎందుకు గ్రహం మూలం సర్వం జగత్ అనేది మానవుడు ప్రతి ఒక్కరూ సుఖం కోసం కోరుతారు తప్ప దుఃఖాన్ని ఎవ్వరూ కోరరు ఎందుకు జరుగుతుంది దుఃఖం అనే దాని మీద ప్రశ్నించుకున్నప్పుడు మన పూర్వీకులు మనకు ఇచ్చినటువంటి నక్షత్ర యోగముతో కలిగిన జ్యోతిష్ శాస్త్రం అనేది అర్థమవుతుంది అని మూఢంగా దాన్ని నమ్మేసి ఇంకేం చేయకుండా కూర్చోమని చెప్పాల కృషితో నాస్తి దుర్భిక్షం నువ్వు చెయ్యాల్సింది చేస్తూ ఉండు కానీ ఆటంకాన్ని ఎందుకు వచ్చిందో తెలుసుకొని దాన్ని పరిహారం చేసుకో అందుకనే నీవు చెయ్యింది ఏది రాదు నువ్వు చేస్తే రాకుండా పోయేదంటది ఏమీ ఉండదు అని ఎప్పుడూ చెప్తాను నీ జాతకం నీ చేతిలో ఉంటుంది నీ జీవితం నీ చేతిలో ఉంటుంది నీ యోగం నీ చేతిలో ఉంటుంది అవయోగం కూడా నీ చేతిలో ఉంటుంది అవయోగాన్ని యోగంగా మార్చే విధి విధానాలే ఈ యొక్క జ్యోతిష్ శాస్త్రం దాని అనుసరించి భక్తులందరికీ కూడాను సవివరంగా తెలియజేసి మనకున్న పన్నెండు రాశుల వారు కూడా సవివరంగా తెలియజేసి ఒక్కొక్క రాశికి ఒక్కొక్క పరిహారాన్ని అందిస్తూ వస్తాను ప్రధానంగా ఇరవై రెండవ తారీఖు చక్కగా కూడాను మనకు ఒకటో నెల రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ఆ యొక్క అమావాస్య నుండి ఐదో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై మూడో సంవత్సరం పూర్ణమి వరకు పక్షమ రోజులు ఈ పక్ష రోజులున్న గ్రహ గమనములు ఎలా ఉన్నా వివరించి తిది వార నక్షత్ర యోగ కన్నములు రావుకాలం యమగండం దుర్ముహూర్తం వర్జం గులికాలాన్ని కూడాను శోధించి పరిశోధించి పరిహారం అందిస్తాను శ్రద్ధాభక్తులై దాన్ని విని దాని పరిహారాన్ని తెలుసుకున్నాను ప్రయత్నిస్తానని విశ్వసిస్తూ ఇంకా ప్రధానంగా రాశి గురించి మనం మాట్లాడుకుంటూ వెళతాం కర్కాటక రాశి వారిని గురించి ఈ పక్షం రోజులున్న గ్రహ గమనాన్ని వివరించి మనం పరిహారం ఇద్దాం కర్కాటక రాశి అనగా పునర్సువ నక్షత్రం నాలుగో పాదం పుష్మి నక్షత్రం నాలుగు పాదములు ఆశ్లేష నక్షత్రం నాలుగు పాదం కలిస్తేనే కర్కాటక రాశి అవుతుంది ఈ రాశికి ఉన్నటువంటి ఆదావ్యయములు కానీ రాజపూజ అవమానాల్ని ఒక తర ఈ పక్షం రోజుల్లో మనం గమనించినట్టయితే ధనపరంగా ఇక్కడ కూడా కర్కాటరాశి వారికి కూడా కాస్త మంచిగానే ఉంటుంది ధనపరంగా విషయాలు ఎక్కడ ఇబ్బంది పడలే కానీ మానసిక స్థిరత్వం ముందే దాంట్లో ఇబ్బంది పడతారు అంటే ఒక స్థిర నిర్ణయం తీసుకొని దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ఆ పనిని ముందుకు తీసుకోబోయేటువంటి విషయాల్లో కుటుంబ పరం విషయాల్లో కానివ్వండి ఉద్యోగ విషయాల్లో కానివ్వండి వ్యాపార విషయంలో కానివ్వండి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కానివ్వండి పబ్లిక్లో మాట చెప్పి నిలబెట్టుకునే విషయంలో కానివ్వండి కాస్త వీళ్ళు కంగారు మీద చేయాల్సిన సమయానికి చేసే విధంగా చేయలేక ఇబ్బంది పడే పరిస్థితి మాత్రం ఖచ్చితంగా కలుగుతుంది దానివల్ల ఏమవుతుంది కాస్త అనుమానం అనేది అవమానాలు అనేది వస్తూ ఉంటాయి అవమానాలు వచ్చిన రాకపోయినా ముందు మనకు మనకే తెలియని గిరిటీ అనేది ఏర్పడుతుంది అది సప్తమ స్థానంలో ఉన్న శనేశ్వరుని యొక్క ప్రభావితం మీద ఇదంతా జరిగేదానికి అవకాశం వచ్చింది దారిదోడు కూడా దశమ స్థానంలో ఉన్న రాహు ప్రభావితం మీద కూడా కొంచెం పనిచేస్తుంది వీటన్నిటినీ మనం అరిదిట్టుకొని ముందుకు పోవాలి లేకపోతే కర్కరాశి వారికి ఎంత ఆర్థికంగా బలోపేతులు అవకాశం ఉందో అంత మానసికంగా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది అనమాట మానసిక ఇబ్బంది లేకుండా ఆర్థికంగా బాగుంటే ఆనందం బ్రహ్మ ఇంకా అంత అద్భుతంగా ఉంటుంది కానీ ఆ డబ్బున్నంత మాత్రాన కేవలం మనిషికి సరిలేకపోతుంది అందుకని ఈ రాశి వారికి నేను ఎప్పుడు కూడా సప్తమ శనీశ్వర ప్రభావితం అని చెప్పాను నేను దీన్నే సప్తమ శనిశ్వర ప్రభావితం ఈ సప్తమ శనిశ్వర ప్రభావితం మీదనే ఎన్నో రకాలైన సమస్యలు ఉన్నతం అవదానికి అవకాశం వస్తుంది కనుక శనిశ్వరి అనుగ్రహాన్ని సాధించేదానికి అవసరం సాధించుకోవాలి అలా కర్కాటక రాసి సర్వ భక్త కోడి కూడా సర్వ సుఖ సౌక్యములు అందించుకునేదానికి ఉదయం లేసి స్నానం చేసి వారు స్త్రీ పురుషులు ఎవరైనా సరే దీనికి ప్రత్యేక నియమ నిబంధనలు అంటే ఏం లేవు మంత్రం ఒకటే దీనికి ప్రాణం ఉదయం వేసి అయిన తర్వాత పొడిపట్టు కట్టుకొని సూర్యభగవాన్ ముందుంచుకొని సూర్య భగవాన్ని నమస్కారం చేసుకొని ఇష్టదైవాన్ని కులదైవాన్ని తల్లిదండ్రుల్ని అత్తమావుని గురువుని నమస్కారం చేసుకున్న తర్వాత ఓం ప్రాం శ్రీం నమ ఓం ప్రాం శ్రీం నమ ఓం ప్రాం శ్రీం నమహానికి ఏకాగ్రతగాక ఒక రెండు నిమిషాలు నిమిషాలు కనుక వాళ్ళకి వాళ్ళే ప్రార్థన చేశారని కొంచెం తిరుగు లేకుండా ఆ వ్యక్తికి ఆ వ్యక్తే ఇప్పుడు నీ చెప్పినటువంటి మనస్సు ఒక దాని మీద స్టాండ్ చేసుకోలేక ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి దాని నుంచి అధిగమించేదానికి అవకాశం మెండుగా సాధించుకోగలరు ప్రయత్నించండి ఫలితం మీరే సాధిస్తారు ప్రధానంగా ఇప్పుడు నేను చెప్పిన ఈ రాశివారు ఏ పరిహారాన్ని అందించానో ఆ పరిహారాన్ని విశ్వాసంతో గనక ప్రతి నిత్యం దాన్ని యథావిధిగా పాటించుకుంటూ వస్తే వారికి వారి ఒక యోగాన్ని ఒక సుఖ సౌఖ్య భోగ భాగ్య ఐశ్వర్య ఆనందాల్ని తెచ్చుకోగలుగుతారనేటువంటి ఒక విశ్వాసంతో మీ ముందు ఉంచారు నేను చెప్పినవన్నీ వాస్తవమా అవాస్తవమా అనేది మీరు జాగ్రత్తగా పరిశీలించుకొని మీ మనసుకు వస్తే దీన్ని ప్రయత్నించి ఫలితం సాధిస్తారని తెలియజేస్తూ ఈ సమయంలో మీ అందరికీ ఒక శుభవార్త ఎంత శుభవార్త అంటే ఇది అందరికీ అవసరమైనటువంటి విశేషం ఇరవై ఆరు సంవత్సరాల అనంతరం బాగా గుర్తుపెట్టుకోవాలి భక్తులు ఇరవై ఆరు సంవత్సరాల అంతరం వస్తున్న మహాశివరాత్రితో కూడిన శని త్రయోదశి మహాశివరాత్రితో కూడిన శని త్రయోదశి రావటం ఇరవై ఆరు సంవత్సరాల తర్వాత ఫిబ్రవరి పచ్చెనిమిదవ తేదీ వస్తున్నది ఈ ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ వస్తున్న సందర్భంగా నా బ్రహ్మత్వంతో ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం నరసింగోల్లో ఉన్నటువంటి అగస్త్య మహాముని ప్రతిష్టాపితమైన లింగరూప స్వామి వారికి లింగరూప శనిశ్వర భగవాన్ ఈ యొక్క ఉభయ తెలుగు రాష్ట్రంలోనే ఏకైక లింగరూప భగవాన్ శనీశ్వరు ఆలయం అక్క నరసింహుల దివ్యక్షేత్రంలో మాత్రం ఉంది ఆ సందర్భంగా ఫిబ్రవరి పదో తారీఖు నుంచి ఫిబ్రవరి ఇరవయో తేదీ వరకు కూడా పదకొండు రోజుల పాటు భక్తుల యొక్క గోత్ర నామ నక్షత్రముతోటి శనేశ్వరు సంపూర్ణమైన బీజ మంత్ర పంతొమ్మిది లక్షలు పంతొమ్మిది లక్షల జపాన్ని ప్రతిరోజు చేస్తూ తర్పణం చేసి హోమం చేస్తారు మీ గోత్రనామ నక్షత్రంతో మీరు ఎవ్వరూ ఎక్కడికి రాకుండా మీ ఇంట్లో మీరుండి మీ వాట్సప్లో మీ గోత్రనామ నక్షత్రములు వస్తున్నది యథావిధిగా చూస్తూ గురువుగారు పంపించే మంత్రాన్ని పాటిస్తూ ఆ యొక్క శని భగవాన్ని గనక మీరు గనక ఆరాధించుకుంటే శనిశ్వర సంపూర్ణ అనుగ్రహంతో సర్వకార్యములు శోధిస్తాయి ప్రధానంగా ఫిబ్రవరి తొమ్మిదో తారీఖు శని భగవానుడు గ్రహం మార్పిడి చెబుతున్నారు జనవరి పదిహేడు మారుతుందని చెబుతున్నారు జనవరి పదిహేడు మారిన ఆ యొక్క ఛాయా నిమిత్తార్థమై సంపూర్ణ స్థితి అనేది కుంభరాశిలోకి ఫిబ్రవరి తొమ్మిదో తారీఖు నాడు ఉంటాడు ఈ కుంభరాశిలోకి శని భగవానుడు వచ్చాడు మా కొంతమందికి ఏలినా శని ప్రభావం పోయింది అర్ధాష్టమ శనియశ్వరి ప్రభావం పోయింది అనుకోవాకండి శని భగవానుడు సర్వ రాసులు పన్నెండు రాసులు అయిన కావాలి ఎందుకు కావాలి వివరిస్తున్నాను ఇక్కడ ఆ యొక్క శని భగవాన్ అనుగ్రహం ఎలా ఉంటుందంటే ఎల్లప్పుడూ ఆయన్ని కనుక ఎవరైతే ఆరాధిస్తారో ఆయన సుఖము సౌఖ్యము ఆయన ఇస్తాడు ఆరోగ్యం ఆయన ఇస్తాడు అలాగే కూడా ఆయుషు ఆయన ఇస్తాడు ఐశ్వర్యాన్ని కూడా ఆయన ఇస్తాడు అందుకనే ఐశ్వర్య ప్రధాత ఆయుషు విధాత శని భగవాన్ అని క్లియర్గా చెప్పిందన్న శాస్త్ర ప్రమాణం దాని అనుసరించే నేను ఈ మహత్త యాగం చేస్తున్నాను దీంట్లో మీరు భాగస్వాదానికి ప్రయత్నిస్తానని తెలియజేస్తూ మకర కుంభ మీన రాశి వారికి ఏలిని నాటి శనేశ్వర ప్రభావితం జరుగుతున్నది అలాగే మేషరాశి వారికి పదకొండో ఇంట్లో శని భగవాన్ ఉన్నాడు కాబట్టి ఎటువంటి శని ప్రభావం లేదనుకోవడానికి తన తృతీయ దృష్టితో మేషాన్ని చూస్తాడు కాబట్టి మనస్థిరత్వం లేక ఇబ్బంది పడే అవకాశం వస్తుంది అలాగే వృషభ రాశి వారికి చూసినప్పుడు దశమ స్థానంలో శని భగవాన్ ఉంటాడు కాబట్టి వృత్తిపరమైన చేసే పనిలో ఆటంకం కలిగే అవకాశం కనబడుతుంది మిథున్ రాశి వారికి నవభాగ్య స్థానంలో శని భగవాన్ ఉంటాడు కనుక ఆయన వల్ల ధనం ధనం తెలియకుండా కూడా వ్యయం జరిగే అవకాశం ఉంది అలాగే కర్కాటక రాశి వారికి అష్ ఆ యొక్క కర్కాటక రాశి వారికి అష్టమ స్థానంలో శనీశ్వరుడు ప్రభావితం ఆరోగ్యపరమైన సమస్యల నుంచి సంపూర్ణ స్థితి కలగండి శనీశ్వరుని అనుగ్రహం ఎరికీ కావాలి సింహరాశి వారికి సప్తమ స్థానంలో శనీశ్వరుడు ఉన్నాడు కనుక సప్తమ స్థానంలో ఉన్నాడంటేనే దాంపత్య జీవిత గమనములోనూ అలాగే వివాహ ప్రక్రియలోనూ కాస్త ఆలస్యమయ్యి ఇబ్బంది పడే అవకాశాలు దాన్ని అధిగమించేదానికి శని శ్వరం సింహరాశి వారికి కావాలి కన్యారాశి రాశి వారికి షష్టమ స్థానంలో ఉంటాడు కనుక షష్టమ స్థానం తప్ప మంచిది అనుకుంటారు కానీ బంధుమిత్రులతోటి దేని దానికి పాయింట్లు ఉన్నాయి పాయింట్ ప్రకారం చూస్తున్నా బంధుమిత్రులతో లేనిపోని సమస్యలు ఏర్పడకుండా చూసుకోవాలి కాకపోతే తులారాశి వారికి కొంతవరకు మెరుగు అంటే అక్కడ మిశ్రమ ఫలితాన్ని ఇస్తారు కాబట్టి తులారాశి గురించి పెద్దగా ఆలోచించాము మనం ఇక్కడ ఎందుకంటే అర్ధాష్టమ శనిశ్వీలు ప్రభావం పంచమ స్థానానికి వెళ్ళాడు కనుక తర్వాత వృక్షక రాశి వారిని ఒక తరు చూసినప్పుడు అర్ధాష్టమ శనిశ్వీర ప్రభావితం జరుగుతుంది కనుక సర్వకార్య ఆటంకాలు ఆటంగాలు జరుగుతాయి కనుక శనిశ్వరి అనుగ్రహం కోసం వృక్షక రాశి వారికి కూడా శనేశ్వరుల అనుగ్రహం కావాలి అలాగే కూడాను ధనుసు రాశి వారికి మిత్రులతోటి మీరు కొనసాగించే విషయాల ఎందు కొంచెం ఇబ్బంది పడకుండా ఉండాలంటే శనీశ్వరి అనుగ్రహం ధనుసు రాశి వారికి కావాలి ఇలా ఉంటాయి పన్నెండు రాశులకు కూడా శనిశ్వరుడు అనుగ్రహం అందుకే సంపూర్ణ శనీశ్వరి అనుగ్రహం లేకపోతే మనిషి జీవితమే లేదు గుర్తుపెట్టుకోండి మనిషి బతికి తిరిగి ఆనందిస్తున్నాడంటే శనీశ్వరి అనుగ్రహం మీదనే జరుగుతుంది అది ఎంతటోడి కోటిశ్వరుడు కానివ్వండి లేదు చిన్న ఇబ్బంది పడి చిన్న భేదవాడు కానివ్వండి ఎవరైనా సరే మనిషి ప్రాణం ఉందంటే శనేశ్వరుడి అనుగ్రహం మీదనే ఉంటుంది శనిపోవాలి శనిపోవాలి శనిపోవాలంటే నేను చచ్చిపోవాలి నేను చచ్చిపోవాలి నేను చచ్చిపోవాలని కోరుకున్నట్టు అవుతున్నాయన ఆయన అరవాక నమస్కారం చదువుతున్నా అనుభవంతో చదువుతున్నా అనుభవంతో చదువుతున్నా నలభై ఐదు అనుభవంతో నలభై ఐదు వేల జాతకాలు చెప్పిన డాక్టర్ సంజాల గురు చెప్పాను చెప్పిన దాన్ని తప్పని కనుక ఎవరంటే వాళ్ళ పాదపత్మచనాలకు నమస్కరించి ఒక లక్ష రూపాయలు డబ్బులు ఇస్తా ఇది మన యొక్క సంపూర్ణంగా కూడా వీడియో మూర్ఖంగా కూడా మీకు తెలియజేస్తున్నాను ఏం నో ఆర్గ్యుమెంట్ దీంట్లో ఎందుకంటే శనేశ్వడే లోకేశ్వడు లోకేశ్వడే శనేశ్వరుడు శనే కలియుగేశ్వరుడు అటువంటి శని భగవాను అనుగ్రహం కోసం చేస్తున్నటువంటి శ్రీ రుద్రశనేశ్వర ప్రణవ మహాయాగంలో మీరు భాగస్వాములు దానికి ఆ శనిశ్వరి అనుగ్రహంతో సర్వ ఆయుష్ ఆరోగ్యము ఐశ్వర్యాన్ని సాధించి కింద బలవారిని వారిని సంపాదిస్తారని అలాగే నాతో మాట్లాడాలన్నా తెలుసుకోవాలన్నా జాతక విషయాలు తెలుసుకోవాలన్నా కూడా కింద నమ్మల సంపాదిస్తారని సర్వ విషయాలు కింద నమ్మల వారు మీకు విషయం తెలియజేస్తారు దాంతో మీ కార్యక్రమంలో భాగస్వాములై మీరు మహానందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కూడా విశ్వసిస్తూ అనుభవపూర్వకంగా కూడా విశ్వాసంతో చేయండి విజయం సాధిస్తారని ఆస్వాదిస్తున్నా చూశారు కదా ఖచ్చితంగా గురువుగారు సూచించినట్లుగా ఆయా రాశివారు ఆయా సూక్ష్మంగా ఉన్నటువంటి ఆ పరిహారాలను చేసుకుంటారని ఆశిస్తున్నాము అదేవిధంగా విధంగా గారు చెప్పినట్లుగా ఆ మహాయాగం ఏదైతే జరగబోతుందో ఆ మహాయాగంలో మీరు అందరూ కూడా పంచుకోగలరని కూడా ఆశిస్తున్నాము ఖచ్చితంగా ఇంకా గురువు గారితో కూడా నేరుగా మాట్లాడాలనుకుంటే మీరు నేరుగా కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి మీరు సంప్రదించి నేరుగా గురువు గారితో మాట్లాడవచ్చు ధన్యవాదాలు